నెల్లూరు నారాయణ ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మల్లికార్జున అనే రోగి డయాలసిస్ కొరకు ఆసుపత్రికి వచ్చి హఠాత్ మరణం పొందారు. దానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతుని బంధువులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేసి ఆసుపత్రి ఆవరణలో ఆందోళన చేశారు. సూపరింటెండెంట్ కార్యాలయం ధ్వంసం చేసి దాడికి యత్నించారు. పలువురు వైద్యులపై కూడా దాడి చేసినట్లు సమాచారం అందుతుంది. దీంతో నారాయణ ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిబంధనలకు తూట్లు పొడుస్తూ సరైన సేఫ్టీ పద్ధతులు పాటించకుండా మున్సిపల్ ఆదాయానికి గడ్డి కొడుతూ అనేక అక్రమ కట్టడాలు వెలుస్తున్న అవినీతి కోరల్లో చిక్కుకుపోయిన కొందరు అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం నెల్లూరు నగరంలో తీవ్ర చర్చకు దారితీసింది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరులోని నారాయణ మెడికల్ కళాశాల అనుబంధ వైద్య కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నగరంలోని బర్మాసెల్ గుంటక ప్రాంతానికి చెందిన అర్వ మల్లికార్జున అనే డయాలసిస్ పేషెంట్ ఇవాళ ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనికి వైద్యుల నిర్లక్ష్యం అంటూ అతని బంధువులు కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. సహజంగా జరిగే డయాలసిస్లో తమ తప్పిదాలు ఏమీ ఉండవని వైద్య కేంద్రం నిర్వాహకులు మృతుని బంధువులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. దానికి ససేమిరా అన్న బాధితులు అక్కడి ప్రాంగణంలో రోడ్డెక్కారు. ఆసుపత్రి ముందు బైఠాయించారు. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. కోపోద్రికులైన మృతుని బంధువులు ఆసుపత్రిలో సూపరింటెండెంట్ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. ఆసుపత్రి సెక్యూరిటీ సహా సిబ్బందిపై దాడి చేశారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అడ్డు వచ్చిన కార్యాలయ సిబ్బందిపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. మెడికల్ సూపరింటెండెంట్పై దాడి చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. కొందరు సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోబోయినప్పటికీ మృతుని బంధువులు ఆగ్రహ వేషాల ముందు నిలవలేకపోయారు. దాదాపు గంటపాటు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దాడులు అనంతరం ఆసుపత్రిలోని వైద్యులు వారికి నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. 34 సంవత్సరాల వ్యక్తి కిడ్నీ సమస్యతో డయాలసిస్ కోసము ఈరోజు 6 గంటలకి నారాయణ హాస్పిటల్కి రావడం జరిగింది. సో ఈయనకి 6:30కి డయాలసిస్ స్టార్ట్ చేశారు. ఈయనకున్న హై బీపీ, తర్వాత ఇంతకుముందు పాస్ట్ హిస్టరీ ఆఫ్ స్ట్రోక్, హెపటైటిస్ బి పాజిటివ్, ఈ సమస్యల వల్ల డయాలసిస్ జరుగుతున్న సమయం తర్వాత 8:15కు హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది. సో ఆ టైంలో వెంబటే కోడ్ బ్లూ అనౌన్స్ చేసి ఎమర్జెన్సీ టీమ్ అందరూ ఉటావుటైన డయాలసిస్కి వచ్చి రూమ్కి వచ్చి ఆయన్ని రిసస్టేట్ చేశారు. ఆ రిసస్టేట్ చేసినా కూడా ట్రీట్మెంట్ అంతా జరిగినా కూడా ఆయన కోల్పోవడం జరగలేదు. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ వల్ల 8:15కు పేషెంట్ చనిపోవడం జరిగింది. సో ఈ ట్రీట్మెంట్ విషయంలో డాక్టర్లది కానీ హాస్పిటల్ సిబ్బందిది కానీ హాస్పిటల్కి సంబంధించి కానీ సో సరైన సమయంలో సరైన వైద్యం అందించడంలో ఎంతమాత్రం నిర్లక్ష్యం లేదు. సో ఈ ఆరోపణలన్నీ నిరాధారం. సో దీనికి సంబంధించి అంతా కూడా సరైన వైద్యం సరైన సమయంలో అని జరిగింది. పేషెంట్కున్న ఈ మల్టిపుల్ ఇష్యూస్ వల్లనే పేషెంట్ చనిపోవడం జరిగింది. కానీ ఈ ట్రీట్మెంట్ లోపం వల్ల కానీ సిబ్బంది నిర్లక్ష్యం కానీ ఎంతమాత్రం లేదు. డాక్టర్లది కానీ ఎవరిది కానీ ఎంతమాత్రం ఈ విషయంలో నిర్లక్ష్యం లేదు. సో ఈ విషయంలో పేషెంట్ బంధువులు ఏదో ట్యూబ్ మళ్ళా వాడిందే వాడడం వల్ల జరిగింది అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీనిలో ఎంతమాత్రం వాస్తవం లేదు. ఇక్కడ డయాలసిస్కి సంబంధించి మేము అన్ని ప్రమాణాలు పాటిస్తాము, ఇంక్లూడింగ్ ఆర్ఓ వాటర్ కానీ అవి రెగ్యులర్గా మైక్రోబయాలజీ టెస్టింగ్ పంపిస్తాము. అవన్నీ శాంపుల్స్ అన్ని కరెక్ట్ టెస్ట్ చేస్తాము. ఏ మళ్ళీ ఒక పేషెంట్ వాడింది ఇంకొక పేషెంట్ వాడడం అనేది జరగదు. ప్రతి పేషెంట్కి కొత్త ట్యూబ్స్తోనే వాడతాము. దీనిలో ఎంతమాత్రం వాస్తవం లేదు. ఇవన్నీ ఈ ఆరోపణలన్నీ నిరాధారమైనవి.